అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఈ గాగుల్స్ ఎండ పడుతుంది, కళ్ళు మూసుకోబోతున్నాయి. సో అందుకనేసి గాగుల్స్ పెట్టుకున్నా. బాగుంటే లైక్ చేయండి, బాగాలేకపోతే అవాయిడ్ చేయండి. ఈరోజు బ్లాగ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక స్పెషల్ అకేషన్ అనేది అయితే ఉంది. ఆ అకేషన్ కోసం నేను ఒక చిన్న వర్క్ అయితే ఈరోజు చేయబోతున్నా. ఆ వర్క్ని నేను ఈరోజు బ్లాగ్ చేసి మీకు చూపించాలి అని అనుకుంటున్నా. నా డేలో 2 hours ఏం జరగబోతుంది అనే దాని గురించి నేను ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేయాలని అనుకున్నా. సో దానికోసం అనేసి ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఆ బ్లాగ్ ఏంటి, ఆ అకేషన్ ఏంటి, ఆ వర్క్ ఏంటి అనేది మనం బైక్ పైన వెళ్తే మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే గుండు, ఈ గుండు ఎందుకు చేయించుకున్నా అంటే జస్ట్ ఒక చిన్న ఇరిటేషన్ అనేది, ప్రాబ్లమ్స్ వల్ల గుండు చేయించుకున్నాం. ఒకవేళ చూడగలిగితే చూడండి, చూడలేకపోతే ఆ గుండెను ఒక్కటి అవాయిడ్ చేయండి. బ్లాగ్స్ గురించి మాట్లాడుకుంటే నేను బ్లాగ్స్ ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటే ఇంకా పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి నేను చేయట్లేదు. సో కొద్ది డేస్ కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పడింది, కానీ మనము ఇప్పుడే తగ్గుతుండగానే మనం ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు అని నా ఫీలింగ్. సో అందుకనేసి నేను ఎక్కడికి ట్రావెల్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా రావచ్చు అని అంటున్నారు. సో ఇట్స్ బెటర్ టు బీ ఇన్ హోమ్. ఇంకా కొంచెం క్యూర్ అయిన తర్వాత నేను బయటికి వెళ్ళి బ్లాగ్స్ వేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వెళ్ళాలి, ఇది చిన్న అకేషన్, దానికి కోసం మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో లెట్స్ గో. సో గాయ్స్, బ్యాక్ ఆన్ ద వీల్స్. చాలా రోజులైంది కదా గ్రేహార్స్ని చూసి. మీరు గ్రేహార్స్ని చూసి పర్లేదు, గ్రేహార్స్ బాగుంది. అండ్ ఈరోజు వ్లాగ్ చేయడానికి రీజన్ అంటే అకేషన్ అండ్ ఆ వర్క్, బైక్ పైన వెళ్తే మాట్లాడతా అని చెప్పా కదా. సో యాక్చువల్లీ రీజన్ ఏంటంటే June 11th జిహెచ్ఓ బర్త్డే, మీన్స్ నా బర్త్డే అయితే ఉంది అన్నమాట. సో బర్త్డే షాపింగ్కి ప్రతిటూ ట్రెండ్స్కి అయితే పోతున్నా నేను అండ్ మా కజిన్ సిస్టర్స్ అని నా కల్లుడు అవుతాడు, ఇద్దరం కలిసి షాపింగ్ అయితే వెళ్తున్నాము. సో నేను దాన్ని బ్లాగ్ చేసి మీ అందరికీ చూపించాలి అనుకున్నా. సో ఈ 2-3 hoursలో ఏం జరిగిపోతుంది అనేది ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నా. మీరందరూ ఇప్పుడు దాన్ని నాతో పాటు ఉండి చూస్తారు. సో మనమైతే ఇక ఫటాఫట్ త్వరగా ప్రొద్దుటూరుకి వెళ్ళి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. బికాజ్ మీ అందరికీ తెలిసిందే కదా 12కి మళ్ళీ లాక్డౌన్. సో వెళ్ళి వీలంత త్వరగా మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ప్రజెంట్ ఇప్పుడు ప్రొద్దుటూరు రోడ్ అయితే చూపించాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చూశారు. ఇక మనం ప్రొద్దుటూరు దగ్గర కలుసుకుందాము. సో గైస్, ఇప్పుడే మనం ప్రొద్దుటూరు అవుట్స్కట్స్కి వచ్చాం. ఇంకా కెరెల్ వికెట్ కూడా క్రాస్ చేసాం. మనము ఇక్కడ నుండి ఇక్కడే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ ఆన్ తీసుకుంటే ప్రొద్దుటూరు టౌన్లోకి అయితే ఎంటర్ అవుతాం అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో ఈ డైవర్షన్ తప్పదు. లేదంటే సింగిల్ రూట్, స్ట్రైట్ రూట్ ఇప్పుడే ప్రొద్దుటూరు టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మనకి రైట్ సైడ్ ప్రొద్దుటూరు టు జమల్మడుగు నాన్ స్టాప్ బస్సెస్ అనేవి అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఫైర్ స్టేషన్ కూడా ఉంటుంది. మనం ఇలాగే వెళ్ళి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి ట్రైన్స్ ఉంటుంది అన్నమాట. ఇదే రూట్లోనే మనకి ఓల్డ్ బస్ స్టాండ్ కూడా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట. అలా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడే ట్రైన్స్. ఇదే గాయస్ మన ప్రొద్దుటూరులోని రిలయన్స్ ట్రైన్స్. ఫైనల్లీ ట్రెండ్స్కి అయితే మనం రీచ్ అయిపోయినాం. ఇంకా మనకు ఉండే వర్క్ ఏంటంటే త్వరగా వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి. షాపింగ్ కంప్లీట్ చేసుకొని
12 లోపల రీచ్ అయిపోవాలి ఇంటికి. సో మనం త్వరగా వెళ్ళి షాపింగ్ కంప్లీట్ చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? చల్ లెట్స్ గో. సో ఇప్పుడే ట్రెండ్స్ లోపలికి అయితే వచ్చినా అన్నమాట. చాలా అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను వెళ్ళి షాపింగ్ చేస్తా. ఫ్రెండ్స్లో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో పక్కన రిలయన్స్ మార్ట్ ఉంది, ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ చేయాలి. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. కేమ్ అవుట్ ఆఫ్ ద కాంప్లెక్స్. ఇక మేము రిటర్న్ వెళ్ళిపోవాలి. బాగా లేట్ అయింది, బాగా ఎండగా కూడా ఉంది. అడిగి మీరు కలెక్షన్స్ అయితే చూసినారు కదా ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఒకవేళ నచ్చితే వచ్చి షాపింగ్ చేయండి. నేనేం షాపింగ్ చేశానో ఎప్పుడైతే నేనేం చూపించాను. మన రాయలసీమలో హ్యూమిడిటీ బాగా ఎక్కువ, హ్యూమిడిటీ బాగా ఉంది. కొంచెం ఏదన్నా కూల్గా ఏదన్నా తాగాలని ఉంది. దగ్గరలో ఒక జ్యూస్ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఏమన్నా తాగుదాం. ఇప్పుడు నేను వెళ్ళబోయే జ్యూస్ పాయింట్ అందరికీ తెలిసిందే, ప్రొద్దుటూరులో బాగా ఫేమస్. బట్ కొద్దిమందికి తెలుసు, కొద్దిమందికి తెలీదు. నాకు కూడా నా ఫ్రెండ్స్ చూపించారన్నమాట. ఒకసారి మేమందరం వచ్చి ఇక్కడ చిల్లేనాం. బాగా టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ. బట్ నేను ఈ జ్యూస్ పాయింట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపించాను. బట్ చిన్న క్లూస్ అయితే ఇస్తా. ఓల్డ్ బస్ స్టాండ్ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్ ఆన్ తీసుకుంటే అదే స్ట్రీట్ స్టార్టింగ్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే తాగి ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఫీలింగ్ బెటర్. అండ్ ఫైనల్లీ మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనము త్వరగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇంకోటి చిన్న క్లూ ఏంటంటే, మన ఈ జ్యూస్ పాయింట్ ఉండే స్ట్రీట్ ఎదురుగానే ప్రొద్దుటూరు టు కడప నాన్ స్టాప్ బస్సెస్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉంటాయి. అది ఇంకొక చిన్న క్లూ. ఓకేనా? సో ఫైనల్లీ రీచ్ జమ్మల్ మడుగు. సక్సెస్ఫుల్గా నా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి ఏమేమి కొన్నానో ఇంట్లో చూపించాలి. అండ్ ఇంకా ఇదే గాయ్స్ నా బర్త్డే షాపింగ్ బ్లాగ్ అండ్ 2 hours ఇన్ ఎ డే ఆఫ్ మై లైఫ్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక ఇక్కడితో నేను నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జోలో ఇస్ ఇస్ జే అలియాస్ గ్రే హార్ట్స్ ఓనర్ సైనింగ్ ఆఫ్. బై, టేక్ కేర్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ZHO.